హలో అండి అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అలాగే అందరూ బాగుండాలని ఆశిస్తున్నానండి ఈరోజు నేను మరొక గార్డెనింగ్ వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను మొక్కలు పెంచాలి అంటే అంటే గార్డెనింగ్లో ఏబీసీ తెలియని వాళ్ళు కూడా మొక్కలు పెంచాలంటే ముందుగా మనకు కావాల్సింది విత్తనాలు అనమాట మీకు తెలుసా సీడ్స్ లేకుండా కూడా మనం మొక్కల్ని గ్రో చేయొచ్చు అండ్ చాలా వరకు కొన్ని మొక్కలైతే మనం కటింగ్స్తో కూడా గ్రో చేయొచ్చు ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి వెళ్ళండి చెక్ చేయండి అలాగే సీడ్స్ లేకుండా ఎలా గ్రో చేయొచ్చు అంటారా అంటే నేను అనేది మార్కెట్లో నుంచి మనం సీడ్స్ తెచ్చుకోకపోయినా కానీ ఇంట్లో మన కిచెన్లో మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ లోపల నుంచి మనం సీడ్స్ అనేవి తీసి ఆ సీడ్స్ తోటి మనము మొక్కలని అనేవి గ్రో చేయొచ్చు ముఖ్యంగా మనం తినే కొన్ని వెజిటేబుల్స్ సీడ్స్ అనేవి మనకి ఈజీగా ఇక్కడ దొరకవండి కాకపోతే వాటిని కూడా మనము ఆ వెజిటేబుల్ లోపల నుంచి సీడ్స్ అనేవి కలెక్ట్ చేసుకొని మనం మొక్కలు పెంచుకోవచ్చు ఈజీగా సో అలాగే ఈరోజు నేను ఒక వెజిటేబుల్ని నేను సీడ్స్ అనేవి మార్కెట్ నుంచి తేకుండా ఇంట్లో ఉన్న ఆ వెజిటేబుల్ తోటి యాజ్ ఇట్ ఈస్ దానితోటి ఎలా గ్రో చేయొచ్చు అనేది నేను ఈరోజు మీకు వీడియోలో చూపించబోతున్నానండి సేమ్ ఇలాగే మనం మిగతావి కూడా మనము చేసుకోవచ్చు మార్కెట్ నుంచి తెచ్చిన సీడ్స్ అయితే నా దగ్గర లేవు కానీ ఈ టమాటోస్ నుంచి మనము ప్లాంట్ని ఎలా గ్రో చేయచ్చో ఈరోజు నేను వీడియోలు మీకు చూపించబోతున్నాను ఈ టమాటోస్లో మనకి చాలా రకాలైన కలర్స్ ఉంటాయి అంటే రెయిన్బో టమాటోస్ కానీ లేదా గ్రీన్ రెడ్ బ్లాక్ బ్రౌను ఇలా చాలా కలర్స్ ఆఫ్ టమాటోస్ అన్నమాట ఈ టమాటాల్లో మనకి చాలా రకాలైన షేప్స్ కూడా ఉంటాయి సో ఏదైనా కానీ ఆ పండు తీసుకొచ్చి ఆ పండుతోటి మనం చక్కగా ప్లాంట్స్ అనేవి గ్రో చేసుకోవచ్చు సో ఈరోజు నేను నా దగ్గర ఉన్న ఈ టమాటోస్ తోటి నేను ఈ ప్లాంట్ అనేది ఎలా గ్రో చేస్తున్నానో చూపిస్తాను సో ఇవి మార్కెట్ నుంచి తెచ్చిన టమాటాలు వీటిని మనం ఏం చేయాలంటే వీటిని మనం కట్ చేసుకోవాలండి ఈ కటింగ్ చేసుకునేది మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు లైక్ నేనైతే ఇలా రౌండ్ స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను సో దీన్ని ఇలా మనము మట్టిలో తీసుకెళ్ళి ఆ కట్ చేసిన టమాటా స్లైస్ని మనం యాజ్ ఇట్ ఈస్ అలాగే మట్టిలో పెట్టేసి దాని మీద ఇంకొంచెం మట్టి వేసేసి క్లోజ్ చేసేసి వాటరింగ్ అనేది చేసుకోవాలి ఏంటి జస్ట్ ఇంత సింపుల్గా మనము టమాటాలని పెంచేసుకోవచ్చా మొక్కల్ని అని అంటే నిజంగానే పెంచుకోవచ్చండి చాలా సింపుల్గా మనము విత్తనాలు లేకపోయినా మన వంటగదిలో ఉన్న కూరగాయలలో నుంచి మనం చక్కగా ఇట్లా మొక్కలు అనేవి పెంచుకోవచ్చు ఆ మొక్కలకి చక్కగా కాయలు వస్తాయి మీరు చక్కగా వాడుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి టమాటా మనకి వచ్చేసింది చిన్న చిన్న మొక్కలు వచ్చేసినాయి స్టార్ట్ అయినాయి నేను ఆల్రెడీ ఇదే టెక్నిక్ తోటి అంటే ఇలాగే టమాటా స్లైస్ని వేసి నేను వేరే బ్యాగ్లో గ్రో చేశానండి అప్పుడు నాకు ఈ స్టార్టింగ్ క్లిప్ అనేది మిస్ అయింది అందుకని ఇంకా ఈ చిన్నపాట్లో మళ్ళీ మీకు వేసి చూపించాను నార్మల్గా అయితే ఈ బ్యాగ్లో నేను ఇలా వేసానండి సో దీంట్లో నేను చెర్రీ టమాటాలు నార్మల్ టమాటాలు కూడా అన్ని స్లైసెస్ లాగా వేసేసాను సో మార్కెట్ నుంచి తెచ్చిన సీడ్స్ కాదు మామూలుగా కిచెన్లో ఉండే వెజిటేబుల్ నుంచే వీటిని వేసాను సో టమాటా మొక్క చూడండి ఎంత చక్కగా పెరుగుతున్నాయో కావాలంటే మీరు దీని తర్వాత ఈ మొక్కల్ని తీసి వేరే కుండీలలో మీరు నాటుకోవచ్చు కొంచెం పెద్దగా అయిపోయిన తర్వాత లేదు ఇలాగే అంటే కొంచెం తక్కువ స్లైసెస్ వేసుకుంటే కొన్ని మొక్కలే మనకి దాంట్లో నుంచి రా సో చూసారు కదా మనకి టమాటా మొక్కలు చక్కగా పెరుగుతున్నాయి సో మామూలుగా టమాటాలు మనకి రావాలి అని అంటే సిక్స్టీ నుంచి హండ్రెడ్ డేస్ పడుతుందండి మనకి చాలా కొంచెం టైమే పడుతుంది మనకి ఈ టమాటాలు రావాలి అని అంటే చూడండి నాకు ఇక్కడ టమాటా మొక్కలు ఎంత పెద్దగా అయిపోయినాయో చాలా కేజ్ టమాటా కేజ్ కూడా పెట్టాను రౌండ్గా పడిపోకుండా చాలా ఎత్తునైనాయి ఇంకా మనకి టమాటాలు రావడమే ఆలస్యం అనమాట సో ఇలాగా మనము టమాటాల నుంచి టమాటా మొక్కల్ని అలాగే మిగతా వెజిటేబుల్స్ నుంచి ఆ వెజిటేబుల్కి సంబంధించిన మొక్కల్ని ఇంత సింపుల్ గా మనం ఇంట్లోనే పెంచుకోవచ్చండి సీడ్స్ అంటే లేకుండా పెంచవచ్చు ఓకే మరి మొక్క బలంగా పెరగాలి అని అంటే మనం దీనికి ఏమేస్తే బాగా బలంగా పెరుగుతుంది అని అంటే నేను వాటికి కూడా వీడియోస్ చేసి పెట్టానండి ఇంట్లోనే ఈజీగా కంపోస్ట్ రెడీ చేసుకోవచ్చు అది కూడా కిచెన్ వేస్ట్ తోటి డ్రై కంపోస్ట్ అండి వాసన స్మెల్ లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ హెల్దీ కంపోస్ట్ని మీరు చెట్లకు వేస్తే చెట్లకి చాలా బలం చక్కగా పెరుగుతాయి అనమాట ఇంకా మనము ఎటువంటివి ఏం అవసరం లేదు ఒకటి వేసినా చాలు అలాగే మనకి ఫర్టిలైజర్స్ అలాంటివి వాడాలి అంటే అవి కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అండి సో వాటిని కూడా నేను వీడియో చేసి అప్లోడ్ చేశాను చెక్ చేయండి ఇవి కూడా మొక్కలకి మంచి కాల్షియము మంచి వాటికి కావాల్సిన పోషకాలన్నింటినీ అందిస్తూ ఉంటాయి ఇదే కాకుండా మన ఛానల్లో ఇంకా చాలా గార్డెనింగ్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి సో సీడ్స్ లేకుండా కిచెన్ నుంచి మనం ఇలా రీగ్రో చేసుకోవచ్చు అంటే పడేసే వాటితో కూడా మనం ఇలా రీగ్రో చేయొచ్చు అలాగే సీడ్స్ మార్కెట్లో నుంచి తేకపోయినా కానీ ఇంట్లో ఉన్న వెజిటేబుల్ నుంచి కూడా నేను కాకరగాయని ఎలా పెంచాను అదే బచ్చలాకైతే అసలు సీడ్స్ కూడా అవసరం లేదు ఓన్లీ కటింగ్స్తోనే మనం దీన్ని గ్రో చేయొచ్చు ఈవెన్ గోంగూరను కూడా కటింగ్స్తోనే గ్రో చేసి ప్లస్ దీంట్ నుంచి సీడ్స్ కూడా కలెక్ట్ చేసుకున్నాను నేను వెజిటేబుల్సే కాకుండా మనకి ఇట్లా గ్రీన్స్ కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు వీట్ గ్రాస్ అండి అలాగే పూల మొక్కల గురించి అది కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా హెల్దీగా మట్టి లేకుండా మైక్రో ని ఎలా ఇంట్లోనే ఎలా పెంచుకోవచ్చు అది కాకుండా మార్కెట్ నుంచి మీరు ఆకుకూరలు తేకపోయినా కానీ వీటినే మీరు ఇంట్లో ఆకుకూరలాగా వాడుకోవచ్చు అండి అంత హెల్దీ అలాగే పెంచడం కూడా మనకి ఈజీయే దీని గురించి కూడా వీడియో అప్లోడ్ చేశాను చూడకపోతే కనుక వెళ్ళి చెక్ చేయండి అలాగే మైక్రో గ్రీన్స్ అనేవి చాలా రకాల బీన్స్ తోటి సీడ్స్ తోటి మనం చేసుకోవచ్చు ఇది చూసారా ఇది వచ్చేసి బ్లాక్ బీన్ మైక్రో గ్రీన్స్ అనమాట చూడండి ఎంత బాగా వచ్చాయో అలాగే ఇవి వచ్చేసి గుమ్మడిత్తనాలు పంకిన్ మైక్రో గ్రీన్స్ అనమాట ఉన్నాయండి వెళ్ళండి ఒకసారి ఛానల్లో చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను మరొక వీడియో తోటి వచ్చేస్తాను అప్పటిదాకా